హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆల్రెడీ కటింగ్ వీడియో చూసాం కదండి, ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది హ్యాండ్స్ అండి. మనం హ్యాండ్ జాయింట్ కోసం పీస్ కట్ చేసాం కదండి, ముందు వీటిని మనం జాయిన్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించినట్టు రెండు హ్యాండ్స్కి మనం జాయింట్స్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి హ్యాండ్ కింద వైపు, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం. మనం మార్క్ చేసిన వరకు హాఫ్ ఇంచ్ అండి మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందామండి. ఈ విధంగా హ్యాండ్స్ రెండు స్టిచ్ చేసిన తర్వాత ఇవి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ అండి, బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు నేను రెండు ఒకటే నెక్స్ తీసాను కదండి, మనం ఫ్రంట్ పార్ట్ కోసం చంక దగ్గర చిన్నగా ఇలా లో కటింగ్ కట్ చేస్తున్నానండి. ఇది మనకి ఫ్రంట్ వస్తుందండి, ఇది ఫ్రంట్ అండి. ఇప్పుడు నెక్ కోసం అండి, మనం ఫ్రంట్ నెక్ కోసం పేపర్ క్యాన్వాస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ వేయడం కోసం ఇలా నాలుగు మడతల మీద తీసుకుంటున్నానండి. రెండు నెక్స్కి కలిపి నేను తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్ నెక్ విడ్త్, ఇంకా 6 ఇంచెస్ పొడవుతో ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక బాక్స్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ తీసుకుని మనం రెండు ఒకే నెక్స్ అండి, ఫ్రంట్ బ్యాక్ కూడా కలిపి కట్ చేస్తున్నాను. ఈ విధంగా నెక్స్ రెండు కట్ చేసుకుని మనకి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు నెక్ పక్క నుంచి మనం పేపర్ క్యాన్వాస్ కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుందామండి. ఇవి రెండు నెక్స్ అండి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి ఏదైనా ఇలా వేస్ట్ పీస్ తీసుకుని పేపర్ క్యాన్వాస్ని జాయిన్ చేసుకుందామండి. దీనికి ఈ విధంగా అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మనం ముందుగా పేపర్ క్యాన్వాస్ని ఇలా ఎక్స్ట్రా పీస్ పైన అటాచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఇలా 1/4 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు క్యాన్వాస్ పక్క నుంచి క్లాత్ అంతా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఉంచిన ఈ ఎక్స్ట్రా క్లాత్ని క్యాన్వాస్ పైకి మడిచి ఈ విధంగా స్టిచ్ వేసుకుందాం. చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం సెంటర్లో పీస్ కూడా ఈ విధంగా క్యాన్వాస్ పక్కన 1/4 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ మనం ఆల్రెడీ రౌండ్ కట్ చేసాం కదండి, ఈ విధంగా క్యాన్వాస్ పైన పెట్టి మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని 1/4 ఇంచ్ ఖర్చు మనం క్లాత్ ఉంచుకున్నాం కదండి, నేను క్లాత్ పైనే స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా సర్దుకుంటూ నీట్గా మనం క్యాన్వాస్ని నెక్కకు జాయిన్ చేసుకుంటున్నానండి. చుట్టూ మనం ఈ విధంగా జాయిన్ చేసుకుని మనం ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనం కట్స్ పెట్టుకుందామండి, మనకి నెక్ షేప్ నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని లోపల వైపుకి మడిచి పైనుంచి స్టిచ్ వేస్తున్నానండి. ఇలా నీట్గా పైనుంచి మనం స్టిచ్ వేసేసుకుందాం. ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా మనం సేమ్ ఇలానే ఈ విధంగా వేస్ట్ పీస్ పైన క్యాన్వాస్ పెట్టి, మనం ఆల్రెడీ 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి క్యాన్వాస్ పీసెస్, ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం కూడా ఫ్రంట్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే విధంగా వేస్ట్ పీస్ పైన క్యాన్వాస్ పీస్ని అటాచ్ చేసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ కూడా కరెక్ట్గా ఇలా సర్దుకుని మనం స్టిచ్ వేసేసుకుందాం. మనం 1/4 ఇంచ్ క్లాత్ అయితే ఉంచుకున్నాం కదండి, దానిపై నుంచే నేను స్టిచ్ వేస్తున్నాను. ఇలా బ్యాక్ నెక్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందామండి. మనం
మనం రౌండ్ తిరిగే దగ్గర కంపల్సరీ ఇలా కట్స్ ఉండాలండి, లేదంటే నెక్ నీట్గా రాదు. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా వెనక్కి మడిచి పైనుంచి ఒక కుట్టు వేసేసుకుందామండి. ఇది బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయిందండి. మనం బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకున్నాం కదండి, బ్యాక్ మనకి ఉక్సిల్ పట్టి కాజా పట్టి కోసం విధంగా కరెక్ట్గా బాడీ అంతా సెంటర్ చూసుకుని నేను సెంటర్కి కట్ చేసేస్తున్నానండి. ఇలా నెక్ వేసిన తర్వాత మనం సెంటర్ కట్ చేసుకొని ఇప్పుడు మనం ఉక్సిల్ పట్టి కాజా పట్టి వేసుకుందాం. మనం రైట్ సైడ్ అండి ఉక్సిల్ పట్టి కోసం ఇలా స్ట్రైట్ పీస్ తీసుకుని పై వైపు నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుంటున్నాను. నేను ఒక హాఫ్ ఇంచు పైన అయితే ఉంచానండి క్లాత్, దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లోపల వైపుకి మడిచి స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇది ఉక్సిల్ పట్టి అండి. ఇప్పుడు కాజా పట్టి కోసం లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ మనం కింద వైపు నుంచి అండి రాంగ్ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్ పీస్ని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా పైన ఒక హాఫ్ ఇంచ్ ఉంచి కట్ చేసేసుకున్నానండి. దీన్ని ఎక్స్ట్రా పట్టి అండి, ఇది మనం బాగా లోపల వైపుకి అయితే మడచట్లేదు, ఇలా ఈ విధంగా పై వైపుకి మడిచి మనకి ఇది కాజా పట్టి ఎక్స్ట్రానే వస్తుందండి. ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. మనకి కాజా పట్టి వైపు పైకి ఉక్సిల్ పట్టి వస్తుంది కదండి, అందుకే ఇది మనం ఎక్స్ట్రానే ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఇది కూడా స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టి ఇలా హాఫ్ వరకు నేను జాయిన్ చేసేసుకుంటున్నానండి. పైన మనకి ఒక హుక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది నెక్ ఫ్రీగా ఎక్కడం కోసం అండి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం షోల్డర్ సెంటర్ చూసుకుని దీనికి డాట్స్ వేసుకుందామండి. మనకి డాట్ పొడవు ఒక 5 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. మనం హాఫ్ ఇంచ్ వెడల్పుతో 5 ఇంచెస్ వరకు డాట్ పొడవు వేసానండి. ఇప్పుడు రెండో వైపు కూడా డాట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అండి, మనం ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసేసుకుందాం. ఇలా సెంటర్ చూసుకుని మనం షోల్డర్ సెంటర్కి మనకి డాట్ వేస్తే సరిపోతుందండి. రెండో వైపు కూడా వేసేసుకుందాం. మనకి డాట్ వేసుకుందాం కదండి, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనం షోల్డర్ జాయిన్ చేసేసుకుందాం. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నామండి. మనకి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేయాలండి. ఇప్పుడు మనకి ఖర్చు ఉంది కదండి, ఖర్చు బ్యాక్ సైడ్కి పెట్టి నేను ఒక కుట్టు వేస్తున్నానండి పైకి లేవకుండా ఉండడానికి. రెండో వైపు కూడా షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఖర్చు కూడా నేను బ్యాక్ సైడ్కి పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్కి మనం లో కటింగ్ తీసుకుంటున్నాం. ఇలా హ్యాండ్స్ రెండు ఒకదానిపై ఒకటి పెట్టి ఆపోజిట్ సైడ్లోనే ఉన్నాయండి. మనకి ఇలా లో కటింగ్ కోసం మార్క్ చేసుకుని మనకి హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి లో కటింగ్. ఇలా లో కటింగ్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ లో కటింగ్ ఫ్రంట్ వైపుకి వచ్చేలా చూసుకుని మనకి హ్యాండ్ జాయిన్ చేసుకుందామండి. మనం ఆల్రెడీ హ్యాండ్ లైట్గా పఫ్ తీసుకుందాం కదండి. సెంటర్లో మనకి 2 ప్రిల్స్ వస్తాయండి చిన్నవి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అటువైపు కండి ఆపోజిట్ సైడ్లో ఒక ప్రిల్లు, దానికి మన వైపుకి ఒక ప్రిల్లు, ఇలా 2 ప్రిల్స్ పెట్టుకుని మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నామండి. 2 ప్రిల్స్ ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండాలండి. ఇప్పుడు మనం డబుల్ స్టిచ్ వేసుకుందాం. ఇలా హ్యాండ్ డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి. చూసారు కదా చిన్నగా పఫ్ అండి, 2 ప్రిల్స్ పెట్టాను. మనం 2 హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం హ్యాండ్ లూజ్ చూసుకుని మనం ఖర్చు వేసుకుంటున్నానండి.
హ్యాండ్ లూజ్ మనకి 12 ఇంచెస్ అండి. నేను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 6 ఇంచెస్కి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. మనం చంక దగ్గర ఆల్రెడీ కటింగ్లో మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. మిగిలింది మనం స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. మనకి నడుము దగ్గర ఆల్రెడీ డాట్ వేసాం కదండి, దీనివల్ల మనకి లూజ్ కరెక్ట్గానే సరిపోతుంది. ఇప్పుడు రెండో స్టిచ్ కూడా దాని పక్క నుంచే వేసేసుకున్నాను. అవసరమైనప్పుడు మనం లూజ్ కావాలంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ రెండో వైపు అండి, రెండో వైపు కూడా మనం హ్యాండ్ లూజ్ చూసుకుంటూ, ఇది కూడా 6 ఇంచెస్ కండి. ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి నేను స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చంక వరకే నేను స్టిచ్ వేసి ఆపేస్తున్నానండి. నేను కింద ప్రిల్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మనం ఓపెన్ వదిలేసాం కదండి, ఆ ఓపెన్ వదిలేసిన వైపు నుంచి మనం ప్రిల్స్ కోసం క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఈ విధంగా సెంటర్ చూసుకుని ఒక కట్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ బాడీ పై వైపు నుంచి, ఇది కుచ్చుల కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదండి, దీన్ని లాంగ్ సైడ్లో పెట్టుకుని ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా సెంటర్గా మనం కట్ పెట్టుకున్నాం కదండి, ఆ రెండు కలిసేలాగా చూసుకుని మనం ఇలా ప్రిల్స్ మొత్తం పెట్టేసుకుందామండి. ఇలా మనం సెంటర్కి వచ్చేసరికి కరెక్ట్గా ఈ రెండు సరిపోవాలండి, మనం పెట్టుకున్న కట్కి సెంటర్ స్టిచ్కి సరిపోవాలి. కింద మనం కచ్చులు వేసుకున్న క్లాత్ ఇలా కింద వైపుకి మడిచి పెట్టుకోవాలండి. ఈ విధంగా మిగిలిన ప్రిల్స్ కూడా పెట్టేసుకుందాం. ఇలా ప్రిల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. మనం ఇక్కడ చంక వరకు స్టిచ్ వేసి ఆపేసాం కదండి, దీన్ని ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇలా లాస్ట్ వరకు రెండు క్లాత్లు సమానంగా పట్టుకుంటూ స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడు దీని పక్క నుంచే మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో రెండో స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. మనం బాడీ వరకే 1/2 ఇంచ్ కచ్చండి, మిగిలింది మనం ఇలా పై దానిపైనుంచే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కావలసిన పొడవు చూసుకొని మనం కింద వైపు మీకు క్లాత్ ఎంత ఉందో చూసుకొని మిగిలింది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోండి. మీకు ఫోల్డింగ్ ఎంత వస్తే అంతే వేసుకోండి. ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.